ఒక్కటండి లోకేష్ గారు ఏదో మాట్లాడు నిన్న చంద్రనాథ్ గారు కూడా ఒక మాట మాట్లాడుతుంది తను చిన్నప్పటి నుంచి కూడా తను కులమతాలకు అతీతంగా చేసేటువంటి మాట ఏదో మాట్లాడాడు అనమాట నా కులం వాళ్ళు ఉన్నారా మాటికి మాటికి కుల ప్రస్తావనలు తెచ్చుకున్నారా ఇంకా లోకేష్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు తను దోచుకోవడానికి కోసం ప్రయత్నంలో భాగంగానే అమరావతిని రియల్ ఎస్టేట్ గా చేసుకుని వ్యాపారం ఏ రకంగా చేసుకోదలుచుకున్నాడంటే వాస్తవాలన్నీ మేము బయటపెట్టడం జరిగింది అక్కడ పేద రైతులు అని చెప్పి పేడ్ ఆర్టిస్టును పెడుతున్నారంటువంటి మాట నేను చెప్పినటువంటి మాట కాదు వీడియోస్ లో రికార్డ్ అయింది ఆడియో కార్లలో వచ్చి ఐఫోన్లు పట్టుకొని ఐ వాచ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ పేద రైతులు అని చెప్పుకోవడం ఎంత దురదృష్టకరం అది రియల్ ఎస్టేట్ వ్యాపారం నీ యొక్క తాబేదారులు చేసేటువంటి దానిపైన అనేక మంది రైతులను బలి తీసుకుంటున్నారు మీరు మీకు ఆలోచనలు ఉన్నాయి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందండి ఒక ఈరోజు టాప్ 10 సిటీస్ ఇన్ ఇండియాలో తీసుకోండి ఏది ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి సిటీ కనపడుతుందండి విశాఖపట్నం అక్కడ లేదా అదే ప్లేస్ లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మరి మరొకసారి మీరు ప్రశ్న వేశారు కాబట్టి నేను స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి ఏ ప్రాంతం పైన దురుద్దేశాలు కానీ ఏ ప్రాంతం పైన అతి ప్రేమ కానీ అట్లా ఉండదు ఈ ప్రభుత్వానికి ప్రజలతో కమిట్మెంట్ ఉన్నటువంటిది అందుకే మేము విశాఖపట్నంలో 4 సీట్లు ఓడిపోయినా కూడా అటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అక్కడ రాజధాని నిర్మిస్తున్నామంటే మా క్రెడిబిలిటీ మీరు అర్థం చేసుకోండి అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ రాజధాని నిర్మించాలంటే 2 లక్షల కోట్లు కావాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు 110,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు రిటర్న్ గా ఇచ్చారు సో ఆ 110,000 కోట్లు ఈ రోజు ఆర్థిక పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేదు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఫైనాన్షియల్ లేదు కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి సిటీలో 3,000 కోట్లతో అక్కడ ఒక సిటీ 3,000 కోట్లతో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైపోతుంది తద్వారా అక్కడ రాజధాని అనేటువంటిది ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది ఎంప్లాయీస్ కూడా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఏం చెప్తే ఇటువంటి మాటలు మాట్లాడుతుంది రాయలసీమ ప్రజల గురించి మీరు అడిగారు రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇచ్చే లోకేష్ గారికి ఉందా కనీసం ఇంతవరకు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడారా తండ్రి కొడుకులు ఎంత మేలు జరగబోతుంది దానివల్ల అటువంటి మాట ఎందుకు నోట్ల నుంచి మాట రావట్లేదు అదే రకంగా పోతిరెడ్డిపాడును ఆయన చేశాను మాట్లాడతారు ఆ రోజు ఆయన చెప్పిన వెంటనే వెంటనే కెమెరామెన్లు పక్కన నవ్వారని చెప్పి మేము ఇంతకుముందు కూడా చెప్పాం ఎందుకంటే పోతిరెడ్డిపాడు మొత్తం స్టార్ట్ టు ఎండ్ అంతా రాజశేఖర్ గారు చేశారు అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనకు ప్రతి ఒక్కరూ అది చేయాలంటున్న ఆలోచన తండ్రి కొడుకులు ఇద్దరు దాన్ని క్రిటిసైజ్ చేస్తూ దాన్ని వెనక్కి పంపించడానికి ప్రయత్నం రాయలసీమ గురించి మాట్లాడిన నైతిక హక్కులు కోల్పోయారు కర్నూలులో రాజధాని ఆ రోజు పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు లోకేష్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి కర్నూలు రాజధానిగా ఉండాలి ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి మాట మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కనీసం నాయ రాజధాని పెడుతున్నామంటే ఎందుకు వీళ్ళకి ఇంత బాధ అంటే ఏం వద్దా కర్నూలు నాయ రాజధానికి పనికిరాదు ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ పెట్టకూడదు రాయలసీమకు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పండి మేము వైఖరి మేము కర్నూలులో కానీ రాయలసీమలో కానీ ఎటువంటి రాజధాని అక్కడ పెట్టద్దు అన్న మాట మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మీ ఆలోచన అదే స్టేట్మెంట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు డైరెక్ట్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వండి మీరు మీకు ధైర్యం ఉంటే రాయలసీమ నుంచి ప్రాధాన్యత వహిస్తా మళ్ళా అక్కడ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు ప్రతి ఒక్కటి డీసెంట్రలైజ్ అవుతుంది ప్రాంతీయ బోర్డు రాబోతున్నాయి ఎక్కడికెక్కడ గ్రామ సచివాలయమే టోటల్ సెక్రటేరియట్ అయిపోతుంది ప్రతి పేదవాడికి ఇంక ఎటువంటి పరిస్థితుల్లో రాజధానితో పని ఉంటుంది మనం చూస్తున్నాం అటువంటిది ఏదో ప్రతిరోజు లక్షల మంది రాజధానికి వస్తే అటువంటి మాటలు నేను మాట్లాడుతున్నారు ఏం ఎందుకు వస్తారండి అంతమంది దూరంతో ప్రతిసారి డిస్టెన్స్ చూపిస్తున్నాడు మరి చెన్నై ఎక్కడుంది మరి కింద కన్యాకుమారి ఎక్కడుంది బెంగళూరు ఎక్కడుంది ధార్వాడ ఎక్కడుంది ఇవన్నీ కనపడలేదు ఆయనకి వాషింగ్టన్ అమెరికా గురించి మాట్లాడుతున్నాం వాషింగ్టన్ ఏ పక్క ఉంది కాలిఫోర్నియా ఏ పక్క ఉంది పోనీ దేశరాజును వదిలేయండి స్టేట్ తీసుకోండి న్యూయార్క్ క్యాపిటల్ ఏదుంది ఆల్బెన్ అన్నట్టు చాలా మందికి తెలియదు ఆల్బెన్ ఎక్కడో ఒక మూల ఉంటుంది మరి న్యూయార్క్ సిటీ క్యాపిటల్ కాదు కదా అన్ని ప్రాంతాలు ఒకటి ఫైనాన్షియల్ సిటీగా ఒకటి ఆర్థిక రాజధానిగా ఇండస్ట్రియల్ పరంగా ఎక్కడెక్కడైతే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ మీరు చూసింటారు ఎంత చక్కగా ఉందో ఏ డిస్టిక్ట్కు ఆ డిస్టిక్ట్కు ఎక్కడైతే అక్కడ ఆ డిస్టిక్ లో వెల్త్ ఉంటుందో ఆ డిస్టిక్ దానిపైన ఫోకస్ పెట్టి అక్కడే దాన్ని అన్ని రకాల డెవలప్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంటే ప్రతినిత్యం బురదలేటువంటి కార్యక్రమం కుల రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే ఎలాగండి ఇది సమంజసమా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటో ఇదే నువ్వు చేసేటువంటి పద్ధతులు ప్రతి ఒక్కరం కూడా రాయలసీమ ప్రజలు మాకు నాయరా ఏదైతే శ్రీబాగు ఉడంబడికలో చెప్పిన ప్రకారం 70 సంవత్సరాల నుంచి ఎవ్వరు అమలు చేయటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు నాయరాజధాని అక్కడ పెట్టారు ఎందుకంటే క్యాపిటల్ ఒక చోట ఉన్నప్పుడు హైకోర్టు ఒక చోట ఉండాలని చెప్పి ఆ రోజు ఉడంబడికలో తీసుకున్న నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు దానికంటే కూడా మాకు పోలవరం జలాన్ని తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది మా ప్రజల యొక్క చిరకాల కోరిక ఆ కోరిక తీర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
100% ఉంది. ఈరోజు మేం చేసింది కాదు కదా, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఆడ పెట్టడం జరిగింది. మరి అందరి సహాయ సహకారం తీసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం, కానీ అక్కడ పెట్టకూడదు అని చెప్పి దురదృష్టంగా ప్రతి చోట పిటిషన్ లేస్తూ అభివృద్ధి జరగకుండా చేయాల్సినటువంటి దుర్మార్గపు ఆలోచన ఎందుకొస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి? ఏంటి వాళ్ళ బాధ ఏంది? అంటే ఉండకూడదా? రాయలసీమకి ఏం రావద్దా? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ జరగకూడదా? 32 లక్షల మంది నిరుపేదలకు చిరకాల కోరికైనటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే దానిపైన కూడా ఏడుపులు. 30,000 కోట్ల పైగా ప్రజలకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులు ప్రజలకు ఆస్తిపరులు చేస్తున్నారు. 30,000 కోట్ల పైగా ప్రజలకు ఆస్తులు వస్తున్నాయి, అది చూసి ఓర్చుకోలేక దాని జరగనీయకూడదు అని చెప్పి చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో తండ్రి కొడుకులు హైదరాబాద్ కూర్చొని చేసినటువంటి పని ఇది. కోట్ల కోట్లు లాయర్లకు ఫీజులు తెలుసు, ఎందుకంటే దోచుకున్నటువంటి సొమ్ము చాలా ఉంది. ఆ డబ్బును లాయర్లకు చెల్లిస్తూ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇది. ప్రజలు ఇవన్నీ గమనించినారు, వాళ్ళకు చాలా బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళని ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా తిరగనీయకుండా చేస్తారు.